ఈరోజు టైం బాగుంది. ఏంటి భయ్యా ఇటు వచ్చాడు? భయ్యాకి తెలిసిపోయిందా ఈ పిచ్చోడని ఇట్లాంటి పనులే చేస్తుంటాడు? నమస్తే భయ్యా. రాయ్ సిల్కు, అంత ప్రేమగా పిలిచారేంటి భయ్యా? ఏంట్రా మీరు చేస్తున్న పనులు? మేమేం చేశాం భయ్యా? నీకు తెలీదా? తెలీదు భయ్యా. బయట పోస్టర్ ఒకటి, లోపల బొమ్మ ఒకటి వేస్తున్నావంట. దాని గురించా భయ్యా? దేని గురించి అనుకున్నావురా? ఎవరు చెప్పారు భయ్యా? పాపం పాప, నేనా వేశా, సారీ టీచర్, ఇవన్నీ సమాజాన్ని ప్రశ్నించే సినిమాలు భయ్యా. సిల్కేరే సిల్కేరే, బిట్లు కలపట్లేదు జనం లోపల కొలెట్టేస్తున్నారండి. ఇప్పుడు కలపమంటారా ఇంటర్వల్ తర్వాత? రాయ్, నేను ఇంకోసారి చెప్పను. అలాగే భయ్యా. అమ్మయ్యా మిషన్ పెట్టుకోలేదు లే సన్నాసి. ఏంటి పోలీసు వాడు అట్ట మాట్లాడతాడు? ఏమైంది? బిట్టు లేకుండా సినిమాని, బట్టలు లేకుండా ఏంటి ఎవడైనా చూస్తాడా? నువ్వు చూస్తావులే. షో చెవిడి సన్నాసి, షో అంటరా? పెద్ద స్టైలు, సిగరెట్ పెట్టుకుని చేతిలో. సిల్క్ ఏంటి పోలీసు వీడికి మన ఎమోషన్స్ తో పల్లేదా? పల్లేదేమోలే, మిషన్ కూడా ఎక్కడే పెట్టాడుగా, చెవులతో కూడా పల్లేదు అడికి. పోలీసు వాడిని మాత్రం కంట్రోల్ చేయాలి. పోలీసు ఎస్ఐ పోలీసు, నా మాట వింటలేదు పోలీసు. చూడు ఏం చేయాలో నేను చెప్తా, ఎలా చేయాలో మీరు చూసుకోండి. ఏంటి పోలీసు ఏదో చెప్తారన్నా? రేపు పార్టీ ఆఫీస్లో ర్యాలీ ఉంది కదా, పార్టీ కార్యకర్తలు 300 మంది, స్టేషన్లో పోలీసులు 30 మంది, అందరినీ కుమ్మేయండి, దుమ్మిలో పోద్ది. పోలీసు ఆ సౌండ్ మాస్టర్ గారిని చూసావా? ఆడికున్న ఫెసిలిటీ మనకు లేదు. అలాగే అలా చెబుటేదరా. పోలీసు మీ వాళ్ళు వస్తారంటావా? వాయిస్ మంచి వేడి మీద ఉన్నారు, వేసేస్తారు కేసుకి. మరి నేను స్పాట్లో ఉన్నంత వరకు ఏమి చేయద్దు బాబు. నీ ఇష్టం రాజా. కానిస్టేబుల్ రెడ్డి రిపోర్టింగ్ సార్. మిగతా వాళ్ళు ఎక్కడ? ఎస్ఐ గారు నన్ను ఒకడే పంపించారు సార్. అందరినీ పంపమని చెప్పాను కదా. తెలుసు సార్. హలో, ర్యాలీలో ప్రొటెక్షన్కి మొత్తం ఫోర్స్ను పంపమన్నాను కదా. పంపిద్దామని అనుకున్నానమ్మా, ఐఎస్పీ చెప్పారని తెలిసింది, అందుకే పంపలేదమ్మా. అదే ఏ వద్దమ్మా, ఈ విషయంలో ఎప్పుడు ఇంటర్ఫియర్ కాకుండా ఏదైనా ఉంటే నేను వాడు చూసుకుంటాను. హలో హలో పోలీస్ భయ్యా, ఇన్నాళ్ళు మాకు మేము స్కెచ్ చేసుకుని చిన్నాక అయ్యాం, ఇప్పుడు నీ మాటిని పెద్దాక అయ్యాం. నువ్వు మొత్తానికి అరిటాక్ అయ్యావు. ఇంకా నయం ఈ విషయం సౌండ్ మాస్టర్కి తెలియలా, తెలిస్తే నీ అరిటాక్ మీద ములుగుచ్చేవాడు. హలో సార్, వాడు ప్రొటెక్షన్కి ఒక్కడనే పంపాడు సార్. ఏదైనా ఉంటే మీతో మాట్లాడతాడంట. వాడిని ఒకసారి నా దగ్గర పంపించు. హాయ్ గైస్, నేను మీ నవీన్ చంద్రం. హాయ్, దిస్ ఇస్ విజయ్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పీపుల్ డూ కమ్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫిల్మ్ నగర్ 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 తెలుగు ఫిల్మ్ నగర్.